find the equation of parabola whose focus is s minus 2 comma 3 and equation of directrix is 2x plus 3y minus 4 equal to 0. Also find the length of the latus rectum and the equation of axis. So equation lo manalu em kanukkomannadu ante two objects kanukkomannadu. Okati equation of parabola, rendu equation of directrix ichadu. Find the length kanukovali, latus rectum length and the equation of axis. Three objects kanukovali. Okay, first asalu manaki em ichado raadu. మనకి ఇచ్చింది ఏంటంటే ఫోకస్ ఇచ్చాడు మైనస్ టూ కామా త్రీ అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ దీన్ని మనం ఎల్ అని పిలుస్తాము అట్లా త్రీ ఈజీ కోళ్ళు పెడతాం దానికి ఓకే 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0 డయాగ్రామ్ ఎలా ఉంటుంది డయాగ్రామ్ మీరు ర్యాండమ్గా గీయండి పర్లేదు అలాగే ఈ ఫోకస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది ఇది మైనస్ టూ కామా త్రీ అని చెప్పారు ఇది వెటెక్స్ ఇదేమో జెడ్ మనకి డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు డైరెక్ట్రిక్స్ అంటే ఇది ఈ ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ మనకి ఎంత ఇచ్చారు ఇది 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0 డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఓకే ఇప్పుడు దీని ఈక్వేషన్ కావాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్రిక్స్ ఫోకస్ ఉన్నప్పుడు వెరీ ఈజీ ఎస్పి బై పిఎం లోకస్ లో పాయింట్ ఏదో తీసేసుకోండి రైట్ Let P be the any point in locus P and tells her x comma y any point in locus manaki definition prakaram enti manaki sp square equal to pm square deniki idi for parabola definition idi పారాబోలాకి ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ ఎస్పీ స్క్వేర్ అంటే రూట్ ఉండదు ఇంకా స్క్వేర్ చేశాం కాబట్టి పి పాయింట్ చూడండి ఎక్స్ వన్ వై వన్ ఎస్ పాయింట్ ఏమో మైనస్ టూ కామా త్రీ డిస్టెన్స్ ఫార్ములా ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ పిఎం అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఫోర్ అండర్ మోడ్యులస్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇది రూట్ రాయివాకండి ఎందుకంటే స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ టూ స్క్వేర్ అది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసుగా ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యింది ఓకే సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎక్స్పాన్షన్ చేయండి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 2 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈక్వల్ టు ఇది డినామినేటర్ లో 4 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 4 ప్లస్ 9 13 దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 16 2ab అంటే 4 3 is 12xy 8 3 is 24y మైనస్ 8x క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం 13 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 13 ఓకే క్రాస్ మల్టిప్లై చేసేద్దాం సో రిమైనింగ్ పార్ట్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ప్లస్ 12xy మైనస్ 8x మైనస్ 24y ప్లస్ 16 ఓకే మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే 13x స్క్వేర్ ప్లస్ 13y స్క్వేర్ 4 13 52x మైనస్ 6 13 78y 13 169 మైనస్ 4x స్క్వేర్ అంటే అన్ని ఒకే సైడ్కి తీసుకొస్తున్నాను
minus 9y square minus 12xy plus 8x plus 24y minus 16 equal to 0. Calculation చేద్దాం. 13x square లో 4x square subtract అయితే 9x square, 13xy square లో 9y square పోతే 4y square, తర్వాత మైనస్ 12xy, 52x plus 8x అంటే 60x, తర్వాత మైనస్ 78y plus 24y అంటే మైనస్ 54y, 169 minus 16 అంటే ఇది 3, ఇది 5, 153 equal to 0. ఇది one of the answer మనకి. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కనుక్కుందాం. తర్వాత ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఓకే, ఈ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ కనుక్కోవడానికి ఏం చేయాలి? దీని ఫార్ములా 4a, ఇటు పక్కన 2a ఉంటుంది, ఇటు పక్కన 2a ఉంటుంది, పారాబోలాకి 4a చెప్పాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ z దగ్గర నుంచి ఈ ఫోకస్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్ కూడా ఎంత ఉంటుంది? ఇది ఏ ఉంటుంది, ఇది ఏ ఉంటుంది. ఇప్పుడు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఎల్ఎల్ డాష్. ఎల్ఎల్ డాష్ అంటే ఎంత మనకి? 4a. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోకస్ దగ్గర నుంచి ఫోకస్ కనపడుతుందా? ఈ ఫోకస్ దగ్గర నుంచి మనకేం తెలుసు అంటే ఈ ఫోకస్ ఒకటి తెలుసు, ఈ లైన్ ఒకటి తెలుసు. ఇక్కడ కింద రాశాను చూడండి, 2x ప్లస్ 3y మైనస్ 4 డైరెక్ట్రిక్స్. ఇది ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్ ఎంత డిస్టెన్స్ ఏవేలో ఉంది? ఏ ప్లస్ ఏ 2a ఏవేలో ఉంది. 2a కనుక్కుంటే 4a ఈజీ కనుక్కుంటాం, దాన్ని డబల్ చేస్తే 4a అయిపోతుంది కదా, అలా చేయొచ్చు. అందుకోసం నేనేం చేస్తానంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎస్జెడ్ కనుక్కుంటాను. టైటిల్ పెట్టండి, లెంత్ ఆఫ్ లాటస్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఎస్జెడ్ కనుక్కుందాం. ఎస్జెడ్ అంటే 2a. ఆ పాయింట్ దగ్గర నుంచి ఇది ఎస్ అనే పాయింట్ మైనస్ 2, 3, ఎల్ అనే లైన్ ఏమో 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలి అంటే మోడ్లెస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 4 హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 2² ప్లస్ 3² అంటే ఎంత వస్తుంది? ఎస్జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2a, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 9 మైనస్ 4 అంటే మోడ్యులస్ డివైడెడ్ బై 2² అంటే 4, 3² అంటే 9, 9 ప్లస్ 4 రూట్ 13. పైన క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది? 1/√13. దీని వాల్యూ ఇది 2a. 2a వాల్యూ ఎంత వచ్చింది? 1/√13. మనకి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఎల్ఎల్ డాష్ కదా. ఎల్ఎల్ డాష్ అంటే ఎంత? 4a అంటే 2 ఆఫ్ 2a, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఆఫ్ 1/√13, అంటే ఎంత వచ్చింది? 2/√13. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. అయితే యాక్సెస్ ఈక్వేషన్ కనుక్కోమని అడిగారు. యాక్సెస్ దేని గుండా వెళ్తుంది? మనకి డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ ఉంది. ఇప్పుడు మనకి ఎల్ ఎంత ఇచ్చారు? 2x ప్లస్ 3y మైనస్ 4 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ లైన్ అంటే అంతే కదా, డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. చూడండి డయాగ్రామ్, డైరెక్ట్రిక్స్ ఉంది కదా, ఇది డైరెక్ట్రిక్స్. యాక్సెస్ ఎలా ఉంది? ఇది యాక్సెస్, చూస్తున్నారా? హారిజెంటల్ గా ఉన్నది యాక్సెస్, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా డైరెక్ట్రిక్స్ కి, కాబట్టి మనం పర్పెండిక్యులర్ లైన్ కనుక్కోవాలి. పర్పెండిక్యులర్ లైన్ దేని గుండా పాస్ అవుతుంది? ఫోకస్ గుండా. పర్పెండిక్యులర్ లైన్ ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఫోకస్ ఎంత? మైనస్ 2. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎక్స్ కోషెంట్ ఎంత ఇక్కడ? 2. వై కోషెంట్ ఎంత? 3. ఎక్స్ కోషెంట్ వైకి ఇవ్వండి, వై కోషెంట్ ఎక్స్కి ఇవ్వండి, మధ్యలో గుర్తు మార్చండి. ఓకే, చూడండి, ఎక్స్ వై కోషెంట్ ఎంత? 3 కదా.
y కోఎఫిషియంట్ 3 ని x టర్మ్ గా రాసాం, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం, x కోఎఫిషియంట్ 2 ని y కోఎఫిషియంట్ గా రాసాం. ఓకే, సో ఇక్కడ ఏం రాయాలంటే x మైనస్ x1 అంటే మైనస్ హాఫ్ మైనస్ 2 ప్లస్ 2, ఇక్కడ y మైనస్. ఓకే, సో 3x 3 2 ఆర్ 6 మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్ టు 0, అంటే 3x మైనస్ 2y 6 ప్లస్ 6 12 ఈక్వల్ టు 0. ఇది లాస్ట్ ఆన్సర్. మనం ఏం కనుక్కున్నాం, యాక్సెస్ ఈక్వేషన్ చెప్పాం, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టాంగిల్ కనుక్కున్నాం, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కూడా వర్క్ చేసాం.